పందెం కోడిని క్లీన్ చేసుకోవడం మరియు దాన్ని కట్ చేసుకోవడం అన్ని చూసాము. అయితే ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు కర్రీ వండేశారు, ఫ్రై కూడా చేసేసారు అండ్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు. నేను ఫోర్స్ మీద ఇది తీసుకున్నాను పక్కకి, ఫోర్స్ మీద ఇది పక్కకి తీసి పెట్టుకున్నాను. దీన్ని నేను నా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ స్టైల్లో చేసుకుందాం, అప్పటి రుచులు ఇప్పుడు లేవు కదా, అందుకోసం ఒకసారి ఆ టేస్ట్ వస్తుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇది తీసి పక్కన పెట్టుకున్నాను. చూడొచ్చు ఇదంతా ఒక కేజీ వరకు ఉంటుంది, కేజీ కంటే పైన ఉంటుంది. దీన్ని నేను పాతకాలం స్టైల్లో మా నాయనమ్మ గారు ఏ విధంగా అయితే చేశారో, ఒకప్పుడు మా నాయనమ్మ గారు చేస్తూ ఉంటే చూశాను, నేను చూసి నేను ఆ స్టైల్లో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేస్తాను, వర్కౌట్ అవుతుందో లేదో, వర్కౌట్ అయితే ఓకే, కాకపోయినా చేసేదేం లేదు. ఇక ఈ ప్రెజర్ కుక్కర్ తీసుకొని ప్రెజర్ కుక్కర్లో వేసేసుకుందాం. ఇలా ప్రెజర్ కుక్కర్లో వేసేసుకుందాం, ఇవన్నీ మెత్తకు ముక్కలండి. వాటితో పాటుగా నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కాళ్ళు ఇవి కూడా వేసాను. ఇవి చాలా బాగుంటాయండి ఫ్రైలో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక చూడొచ్చు మీరు మొత్తం ఎంత పందెం కోడి, చాలామంది దీన్ని తినాలి తినాలనే ఆశపడుతూ ఉంటారు కానీ చాలా కష్టం, దొరకవు. ఇక దీన్ని మనం ఇలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తీసేసుకొని సాల్ట్ పసుపు పందెం కోళ్ళ. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు, మనం ముక్కలు కొట్టిన తర్వాత మామూలుగా మనం మార్కెట్లో కొన్న చికెన్ అయితే తీసుకొచ్చుకొని మళ్ళీ ఒకసారి కడుగుతాం, అంతా కడిగేసి ఒక రెండు సార్లు కడుక్కుంటాం. దీన్ని అలా కడగకూడదండి, ఒక్కసారి ముక్కలు నీట్గా కొట్టుకునేటప్పుడు నీట్గా కొట్టేసుకొని ఇక కడగడం మాత్రం చేయకూడదు అన్నమాట. ఇక మనం ముక్కలు ఎలా అయితే కొట్టుకున్నామో రక్తం అదంతా దాంతోటే ఉండాలి, అదే అదే మంచి టేస్ట్ అన్నమాట. ఇక ఈ పసుపు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా, దీంట్లో ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్. ఆయిల్ సైడ్లు అమ్మడిగా ఇలా చాలు కొంచెం. ఇక వాటర్ కానీ ఏది కూడా వేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ముక్కల్లో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి అది ఊరుతుంది మనం ఉడికించే తర్వాత. ఫ్రెండ్స్ ఒకసారి దీన్నంతా కూడా కలుపుకోవాలి. దీంట్లో మనం ఉప్పు పసుపు ఆయిల్ ఇది ఇంతవరకు వేసామన్నమాట, ఇంకేం వేయలేదు. వాటర్ చుక్క కూడా పోసుకోవద్దు ఎందుకంటే ముక్కల్లో తేమ ఉంటుంది. ఇంకొకసారి చెప్తున్నానండి, చికెన్ మాత్రం అస్సలు కడగొద్దు, మనం ముక్కలు కొట్టుకునేటప్పుడే నీట్గా కింద పడకుండా మట్టిలో పడకుండా నీట్గా మొత్తం ఉప్పు పసుపు ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా తిప్పుకోవాలి మొత్తం. ఓకే అయిపోయింది, ఇక మనం కుక్కర్ని పెట్టేసుకుందాం. కుక్కర్ మూతని మా కుక్కర్ హ్యాండిల్ పోయింది, బిగించుకోవడం మాకు ఒళ్ళు బతకని మేము ఇచ్చేసాం. ఓకే ఇక స్టవ్ వెలిగించుకుందాం. ఓకే స్టవ్ అయితే వెలిగించాం, ఇక దీన్ని పెట్టేసుకొని ఫస్ట్ మాత్రం హైలో పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మిగిలిన రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూడు విజిల్ అయిపోయినాయి, మూడు విజిల్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మనకి అంటే మొత్తం మూడు విజిల్లు ఉడికిపోయింది. ఇక మనం దీన్ని పక్కన పెట్టేసుకొని తదుపరి కార్యక్రమం చూద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం, మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. ఇక మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి.
కళాయి పెట్టేసాం. దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుందాం. ఓకే, మేము ఆయిల్ తక్కువ వేసుకుంటామండి. మనం ముక్కల్లో ఆల్రెడీ ఇందాక ఆయిల్ పోసాం కాబట్టి తక్కువ వేసుకున్నాం. ఇక్కడ దీనికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇవి ఏంటనే ముందు చెప్పను, ఒక్కొక్కటి వేసి చూపిస్తూ ఉంటాను చూడండి. ముందుగా మనం జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. జీలకర్ర తీసుకొని జీలకర్ర వేసేసుకొని జీలకర్ర వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, కొంచెంసేపు వీటిని మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. వీటిని కొన్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అరుణ్ ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టింది మేడం. వేసుకున్నాం అంటే సరిపడే అంత వేసుకున్నాం. కొంచెం మేము మసాలా తక్కువ తింటాం అందుకని కొంచెం వేసుకున్నాం. దీన్ని కొంచెంసేపు మగ్గనం కానీ ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమాటోస్ అండ్ కరివేపాకు. ఇంకా కొంచెం సాల్ట్, సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గుద్ది కొంచెం, ఎందుకంటే ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కదా మళ్ళీ ఎక్కువైపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇందాక ముక్కల్లో వేసాం ఇది కూడా కొంచెం వేసుకుందాం. ఓకే, ఇంకా మగ్గనిద్దాం. ఒకసారి కలిగి తీసుకొని మగ్గనిద్దాం. ఇక ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో చాలు ముక్కలు ఆల్రెడీ ఆవిగిలి పెట్టాం కదా ఇందాక కుక్కర్లో, దాన్ని ఆవిగిలి పెట్టడం అంటారు. 80% దాంట్లోనే ఉడికిపోతాయండి ముక్కలు. ఇక దీంట్లో మనకి ఒక 20% ఉడకాలన్నమాట. ఒక 20% ఉడుకుతున్నాయి దీంట్లో. 80% దాంట్లో ఉడికిపోయినాయి అన్నమాట. ముక్కలు తీసుకొని చికెన్ వేసేసుకుందాం. ఇదిగోండి 80% ఉడికిపోయినాయి అన్నమాట. ఇక జస్ట్ కొంచెం ఒక 20% ఉడకాలి దాంట్లో అంతే. చికెన్ వేసేసుకుందాం. ఇదిగో చికెన్లో వాటర్ వస్తాయని చెప్పాను కదా, వాటర్, ఇందా మనం వేసిన ఆయిల్ ఇదంతా కూడా, ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుంటే కొంచెం ఫ్రై గ్రేవీగా ఉంటుంది, అన్నంలో కలవడానికి కూడా బాగుంటుంది. ఉప్పు అంతా కూడా మనం ఆల్రెడీ వేసేసాం. ముక్కల్లో వేసేసాం, గ్రేవీలో వేసేసాం. ఇక మొత్తం ప్రతి ఒక్క ముక్కకు కూడా గ్రేవీ కలిసేలాగా తిప్పుకోవాలి. ఇదంతా కూడా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం దగ్గర పడేలాగా, దగ్గర పడేదాకా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం ముక్కలన్నిటికి కలిసిపోయింది గ్రేవీ. మనం మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయి ముక్కలన్నీ కూడా దగ్గర పడిపోవాలి. అలా మనం ఇలా మూత పెట్టేసుకొని ఇక లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇలా ఉంది. ధనియాల పొడి అండి, ఎక్కువ వేసుకోవద్దు, కడుపులో మంట వస్తుంది లైట్గా. ఓకే,
గరం మసాలా ఇది కూడా కొంచెం లైట్ గా కొంచెం ఓకే సరిపోతుంది ఒకసారి కలిపేసుకోవాలి అన్నం కొడి పట్టుపట్లాడుతుంది ఫ్రెండ్స్ ఆలుగా లేదు దీంట్లో మీరు ఒకటి గమనించాలి ఏంటంటే ఇందాక వాటర్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు ముక్కలు పీల్ చేసుకున్నా అంటే ముక్కల్లో ఇంకిపోయినాయి అన్నమాట వాటర్ అంతా కూడా ఇలా ఏంటంటే అందరూ ఎలా చేస్తారంటే జస్ట్ ఊరికే ఇవన్నీ గ్రేవీ అవన్నీ కలిపేసి ముక్కలు వేసేసి తీసేస్తారు అది ముక్కలకి ఒక 20% అంటే రౌండ్ ముక్క ఉంటుంది కదా ముక్కకి 20% వరకు పడుతుంది ముక్క లోపల దాకా వెళ్ళదన్నమాట ఇది మనం చేసిన పద్ధతి వాటర్లో ఉడికించాం కదా అది కర్రీ టైప్ అన్నమాట అంటే కూరలో ముక్క ఏ విధంగా అయితే ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయో మనం చారుబోసి వండుకునే కూరలో అదే విధంగా ఈ ముక్కకు కూడా అంత లోపల వరకు మనం వేసుకున్న ఈ టమాటోస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ మసాలాలు కానివ్వండి అన్నీ కూడా ముక్క లోపల వరకు వెళ్తాయి వెళ్ళిపోయి మనం ప్రతి ఒక్క ముక్కలో కూడా మనకి టేస్ట్ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల మనం తినే ఉంటాం ముక్క తింటే పైన అంతా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా మసాలా టేస్ట్ అంతా పైనే ఉంటుంది లోపల ముక్క మొత్తం చప్పగా ఉంటుంది మన దమ్ బిర్యానీ ఉన్నట్టు దమ్ బిర్యానీలో ముక్కలు ఉంటాయి కదా అలా చప్పగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇదేంటంటే మనం చేసుకుంది మొత్తం ముక్క మొత్తం కూడా లాస్ట్ వరకు కూడా మనకు అదే టేస్ట్ ఉంటుంది ముక్క పైన ఏ టేస్ట్ ఉంటుందో ముక్క లాస్ట్ వరకు అదే టేస్ట్ ఉంటుంది లోపల కూడా ఇంకా ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బాగా డీప్ ఫ్రై అయిపోవాలి ఇది ఇక మనం లాస్ట్లో దింపుకునేటప్పుడు కొంచెం పొదినా కొత్తిమీర రెండిట్లా వేసేసుకొని కలుపుకోవాలి కరెంటు పోయిందండి మా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ మూమెంట్లో కరెంటు పోయింది ఇలా ఆల్రెడీ స్టవ్ ఆపేసాం మనం ఈ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది అది పందెం కోడండి మీరు మార్కెట్లో దొరికే ఒక నాటుకోళ్ళు తీసుకొచ్చుకొని చేసుకుంటే అది అవ్వదు మార్కెట్లో అమ్మేవి కూడా నాటుకోళ్ళు కావు అవి వేరే వేరే బ్రీడ్స్ క్రాసింగ్ సంక్రాంతి పందాలకు వెళ్ళినప్పుడు వీలుంటే తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చుకుని ఇలా చేసుకోండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి ఈ పందెం కోళ్ళు ఎక్కువగా దొరుకుతాయి వాళ్ళు చాలా లక్కీ అండి పందెం కోడిని తినడం కూడా ఒక అదృష్టంగానే నేను చెప్తాను ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకోండి పందెం కోడి దొరికితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్.